నా పేరు రమేష్. ఎవరు? ఇక్కడ గుంటూరు టూ టౌన్. జగన్మోహన్ గారి నాలుగేళ్ళ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అది అతని గురించి తెలిసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు. మళ్ళీ అదే రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏంటంటే, వేరే వాళ్ళు కూడా రీసెంట్గా అతనే వస్తే బాగుండు. వేరే వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్యనే రీసెంట్గా 2 నెలల నుంచి మారిపోయి అతను రావడం కోసం కృషి చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు కూడా. ఉద్యోగాలు అంటే ఒక వాలంటరీ, ఒక సచివాలయంలో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు, అవి ఉద్యోగాలు కదా. ప్రతిసారి ఉద్యోగాలు ఉద్యోగాలను ఏలెత్తి చూపించడమే కానీ, ఒకసారి అతను వచ్చిన కానీ ఇప్పటివరకు వాలంటరీ వ్యవస్థలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఆరోగ్య కమిటీ దాని గురించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి వెరిఫై చేసుకోమనండి, వాళ్ళకే తెలుసు. ఇండస్ట్రీస్ ఎందుకు లేవు? ఒకసారి విచారణ చేసుకొని మాట్లాడమండి. ఇప్పుడు రెండోసారి కూడా అదే ప్రభుత్వం వస్తుందని దుమ్మెత్తడం కామన్. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాట్లాడమండి. మంచి చేసేటప్పుడు ఎప్పుడైనా దుమ్ము లేవడం సహజం, ఇది కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు సామాన్య వ్యక్తి కూడా ఒక ఐఫైస్ చదువు చదివించగలుగుతున్నాడంటే ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లే. ఇతను స్వార్థం కోసం వెళ్ళే ఒక ప్రభుత్వం అనేది మార్చుదాం అనుకుంటే కనుక నష్టపోయేది ఒక కూలీలు, సామాన్య పిల్లల భవిష్యత్. అందుకని మళ్ళీ ఆ పిల్లలు భవిష్యత్ కంటిన్యూ అయ్యి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలంటే జగన్ ప్రభుత్వం వస్తేనే ఆ ఉన్నత స్థాయి అనేది చదువు ఉంటుంది. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? ఇప్పటివరకు మామూలుగా టీడీపీ అడ్డా అంటున్నారు, ఇది మేడం గారితో పాటు మారిపోతుంది. ఎందుకంటే ఇది కంచుకోట కాదు, మంచుకోట అయిపోయింది టీడీపీది. మేడం గారి దెబ్బకి ఆ మంచుకోట కరిగిపోయి చరిత్ర తిరగరాశి వస్తారు. 100కి 150% నేను రాసిస్తా విడదల రజనీ గారి కాబోయే మన టూ టౌన్ ఎమ్మెల్యే గారు. హ్యాట్రిక్ అవన్నీ ఉండదండి, చెప్పాను కదా. కంచుకోట కాస్త మంచుకోట చేశారు మేడం గారు, ఇది పక్క. గుంటూరు అభివృద్ధి చెందాలంటే మా ప్రభుత్వం రావాలని గమ్యస్థాని వస్తే అభివృద్ధి అయింది అంటున్నారు, అది ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందింది, ఆయన ఏం చేస్తాడు అభివృద్ధి? ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందింది అని ఆయన ఏం చేస్తాడు? అదే అభివృద్ధి కంటిన్యూ అయ్యింది. కంటిన్యూ అవ్వాలంటే పాత వాళ్ళు ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వీళ్ళు కొత్తగా వచ్చేసేది ఏమి పాత వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంతెందుకు? మా వాళ్ళకే పింఛన్ లేవండి, మా వాళ్ళకే పింఛన్ లేవండి అని చెప్పిన ఆల్రెడీ లోకేష్ ఉన్న మాటలు వింటానే ఉన్నాం. అంత పెద్ద అని చెప్తేనే జరిగింది, మరి ఏం చెప్తే ఏం జరిగింది? ఏదైనా కానీ జగన్ ప్రభుత్వమే రావాలి, అదే వస్తుంది. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి రజనీ గారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు, ఈ గుంటూరు ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ఇప్పటికీ మేడం గారు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి టూ టౌన్లో 26 వార్డులు, 26 వార్డులో 22 దాకా మేడంకి ఆల్రెడీ సపోర్ట్గా ఉంది. మిగతా 1-2 అవి కూడా మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. కానీ చెప్తున్నాను మళ్ళీ, టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి అది మంచుకోటలా కరగ తీసి మేడం గారు ఎమ్మెల్యే గారు అవుతారు, ఇది తథ్యం. అంటే మేడం గారికి ఎంత మెజార్టీ రావద్దు? రజనీ మేడం గారు మెజార్టీ అనేది చాలా ఎక్కువలోనే ఉంటుంది. నేను చెప్పడం అని కాదు, అంటే ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటారని చెప్పని ప్రజలే చూస్తారు. 100కి 150% మేడం గారి గెలుస్తారు.